కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం మెదక్ అందుకోబోతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం నీళ్ల ద్వారా రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతాయని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు మంత్రి హరీష్ రావు. హవేలీ గన్పూర్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. అదేవిధంగా టీఎన్జీఓ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కృషితో 15 చెక్ డ్యాంలు మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నాగేష్, ఆయా శాఖల అధికారులు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఆరు కొత్త చెక్ డ్యాంలు మనం హల్దీ మీద కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. హల్దీ మీద మనం వేలమడుగు దగ్గర కట్టిన చెక్ డ్యాము చాలా పెద్ద చెక్ డ్యామ్. అది ఆల్మోస్ట్ 70 MCFT, 70 MCFTల నీళ్లు నిలుస్తాయి. 4.5 మీటర్ల ఎత్తులో కట్టినటువంటి చెక్ డ్యాము వేలమడుగు చెక్ డ్యామ్. అది చాలా ఉపయోగపడుతుంది. అతి ఎక్కువ నీళ్లు నిల్వ ఉండేటువంటి చెక్ డ్యామ్. 300 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తుతో, 70 MCFTతో హల్దీ చెక్ డ్యామ్ను మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది.